అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనకి విశేషంగా 2024 సంవత్సరంలో 22 జనవరి 2024 మధ్యాహ్నం 12 గంటల సమయంలో, విశేషించి 12-12:30 మధ్య ఉన్నటువంటి ముహూర్త సమయంలో మేషలగ్నం ఉండగా, ఈ సమయంలో అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం భారతదేశంలో జరగడం, ఇది మనందరూ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సినటువంటి అంశం. విశేషించి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం, ఆయన చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠ జరగడం, ఇది హిందువులందరూ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారందరికీ ఇది ఒక చాలా విశేషమైనటువంటి రోజుగా, చాలా పవిత్రమైనటువంటి రోజుగా భావించాలి. ఇంకా ముహూర్త విషయానికి వచ్చినట్లయితే దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఇది అద్భుతమైనటువంటి ముహూర్తం. మనకి ఉత్తర భారతంలో ముహూర్త విధానాలు, ముహూర్త గణనాలకి దాని యొక్క విధానం కొంత దక్షిణ భారత గణనంతో పోల్చుకున్నట్లయితే కొంత వ్యత్యాసం ఉన్నది. విశేషించి దక్షిణ భారతంలో అమావాస్యకి ఆ మాసం యొక్క అంత్యం అవుతుంది, ఉత్తర భారతంలో పౌర్ణమికి అవుతుంది. విశేషించి శుక్లపక్షానికి ఉత్తర భారతంలో ప్రాధాన్యత ఇవ్వడం మనం చూడాలి. అయితే ఇప్పుడున్నటువంటి 22 జనవరి 2024 ఈ ఆ రోజు ముహూర్తం ఏమున్నది అంటే పుష్యమాస శుక్లపక్ష విశేషించి ద్వాదశి తిథి ఉండడం, ఆ రోజు మృగశిర నక్షత్రం 2వ పాదం ఆ ముహూర్త సమయానికి ఉండడం, ఇంకా ముహూర్తం అభిజిత్ లగ్నంతో కూడి ఉండడం ఈ ముహూర్తం యొక్క ప్రాధాన్యత స్పష్టంగా కనబడుతుంది. ఈ ముహూర్తంలో ఉన్నటువంటి విశేషం మరొకటి ఏమిటంటే లగ్నం మేషలగ్నం, ద్వాదశ రాశుల్లో మొట్టమొదటైనటువంటి మేషరాశి అందులో మేషలగ్నం ఉండడం, ఆ లగ్నంలోనే గురుడు ఉండడం. జ్యోతిషాస్త్ర ప్రకారం లగ్నంలో గనక బృహస్పతి ఉంటే 100,000 దోషాలు పోగొడతాడని, ఇంకా లగ్నం నుంచి దశమ స్థానంలో సూర్యుడు మకర రాశిలో ఉత్తరాయణ పుణ్యకాలం ఉండడం, ఉత్తరాయణ కాలంలో ఈ యొక్క దశమంలో రవి ఉండడం చాలా విశేషం. విశేషించి దేవతా ప్రతిష్టలకి ఉత్తరాయణం చాలా పవిత్రమైనదిగా సనాతన ధర్మం, హిందూ ధర్మం చెబుతోంది. అలాంటి పవిత్ర ఉత్తరాయణ కాలంలో సూర్యుడు దశమంలో లగ్నం నుంచి దశమంలో ఉండడం, అలాగే కుజుడు బుధుడు శుక్రుడు భాగ్యంలో ధనురాశిలో ఉండడం ఈ ముహూర్తం యొక్క ప్రాధాన్యత తెలియజేస్తుంది. ఇంక ఇదే ముహూర్తంలో విశేషించి 6వ స్థానంలో పాపగ్రహమైనటువంటి కేతు 6వ స్థానంలో రాహు 12వ స్థానంలో అనుకూలంగా ఉండి శని లాభస్థానంలో ఉండడం చేత ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందో ఆ యొక్క ముహూర్త ప్రభావం వల్ల ఈ యొక్క రామమందిరం చాలా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. విశేషించి ఈ ముహూర్తంలో లగ్నంలో గురుడితో పాటు మృగశిర నక్షత్రం వాస్తు ప్రకారంగా, అలాగే విశేషించి మనం గృహారంభ గృహప్రవేశాలకు కావచ్చు, శంకుస్థాపన వంటివి కావచ్చు, ప్రతిష్టలకు కావచ్చు, దేవతలు ప్రతిష్ఠించడానికి మృగశిర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. విశేషించి రోహిణి మృగశిర ఇటువంటి నక్షత్రాలు ఈ ప్రతిష్టలకి చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం అని ముహూర్త భాగం మనకి సిద్ధాంత భాగం చెప్పింది. ఈ రకంగా కూడా విశేషించి మృగశిర నక్షత్రం అందులో చంద్రుడు ఉచ్చక్షేత్రంలో వృషభరాశిలో ఉండి ద్వితీయంలో ఉండడం చేత ఈ ముహూర్తం చాలా బలమైనటువంటి ముహూర్తం, చాలా విశేషమైనటువంటి ముహూర్తం. ఈ ముహూర్తంలో ఎవరైతే ఈ యొక్క ప్రతిష్టని దగ్గర నుండి కావచ్చు లేదా విశేషంగా ఏ యొక్క ఛానల్ మాధ్యమంలో కావచ్చు మన టీవీలో కూడా ఇది చూడడం అదృష్టంగా భావించాలి. విశేషించి ఏదైనా మనకి పూర్వజన్మ అదృష్టం ఉంటేనే, రాముల వారి యొక్క కృప ఉంటేనే ఈ యొక్క ఆలయం ప్రతిష్టని చూసేటువంటి భాగ్యం ఇది అందరికీ లభించేటువంటిది కాదు. ఈ ముహూర్తంలో ఎవరైతే ఈ ప్రతిష్టను చూస్తారో ఖచ్చితంగా వారికి అంత శుభాలు జరుగుతాయి. చాలా దివ్యమైనటువంటి ముహూర్తం.
విశేషించి మేషలగ్నం లగ్నంలో గురుడు ఉండడం, శని లాభస్థానంలో ఉండడం, అలాగే కేతు ఆరో స్థానంలో, పాపగ్రహాలు పాపస్థానంలో, శుభగ్రహాలు శుభస్థానంలో ఉండడం ఈ ముహూర్తంలో ఉన్నటువంటి చాలా విశేషం. ఇదే కాకుండా అభిజీత ముహూర్తంలో అవడం, అభిజీత ముహూర్తంలో చేసేటువంటి కార్యక్రమాలకి దోషములు ఉండవు. అలాగే లగ్నంలో గురుడు ఉంటే లక్ష దోషాలను నివారిస్తాయని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఇదే కాకుండా రవి దశమంలో ఉండడం, శుభగ్రహాలైనటువంటి శుక్రుడు బుధుడు భాగ్యంలో, అలాగే శుభగ్రహమైనటువంటి గురుడు లగ్నంలో ఉండడం ఈ ముహూర్త ప్రాధాన్యత ఇంత విశేషంగా ఉంది. ముహూర్త పరంగా ఇది అద్భుతమైనటువంటి ముహూర్తం. ఇలాంటి ముహూర్తంలో ప్రతిష్ట చేయడం, ఆ ప్రతిష్టని చూసినటువంటి వారికి, రామచంద్రమూర్తి యొక్క ఆలయ ప్రారంభాన్ని విశేషించి ఆ విగ్రహ ప్రతిష్టను చూసినటువంటి వారికి రాములు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క అయోధ్య మందిరం దిగ్విజయంగా కొనసాగి చాలా కొన్ని తరాలు గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఉంటుందని, చాలా బలమైన ముహూర్తం అని. అందులో ఉత్తరాయణంలో జరిగేటువంటి కార్యక్రమం, మృగశిరా నక్షత్రంలో ఉండేటువంటి ఇది కాబట్టి ఇది చాలా అద్భుతమైన ముహూర్తంగా, చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా కూడా ఇది ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ముహూర్తం అని తెలియజేస్తున్నాను. నమస్కారం.